చాలా బాగుంది అక్క. ఇది హైదరాబాద్ పట్టణంలో పక్షులు చూడండి ఎంత కిలకిల్లాడుతూ ఆటలాడుతున్నాయో. హైదరాబాదులో మియాపూర్ పట్టణము, మియాపూర్ కష్టపడి వర్కర్స్ అలా తయారు చేస్తేనే ఇప్పుడు మనము హ్యాపీగా ఇలాంటి బిల్డింగుల్లో ఉండగలుగుతున్నాము. చూడండి కష్టజీవిగా ఎంత బాగా చేస్తున్నారో. కోటి విద్యలు కోటి కొరక అన్నారు కదా, అలా కష్టపడితేనే ఈ పొట్ట గడుస్తుంది. అయ్యో బాబా ఎంత అపార్ట్మెంట్లు. కిలకిల్లాడుతా ఆడుకుంటూ అబ్బా లైవ్ మర్చిపోయేది కాదు, అప్పుడు పెట్టిన చెప్పిన లైవ్. హైదరాబాద్ పట్టణం చెప్పిన లైవ్. నేను లైవ్ లెక్క లేకపోతే మీకు హ్యాపీ అంటే చెప్పు, వెళ్ళిపోతా ఇప్పుడే లైవ్ నుంచి కాదు. ఇన్స్టానే ఇన్స్టా వదిలేసుకునే పోతా నేను శుభ్రంగా. ఏం బాలు ఫేస్బుక్లో అసలు లైక్లు కొడుతున్నా, నువ్వు కొడుతున్నావా? సపోర్ట్ చేయి బాలు, సపోర్ట్ చేయి. పాపం మీద పెట్టింది మరి రామే లైవ్లోకి, మా పాపం మీద పెట్టే లైవ్లోకి రామా. చూడండి ఆ రౌండ్ ఆచితో మరి స్క్రీన్ కలర్ బిల్డింగ్ ఉంది కదా, అది దాని పక్కన ఇంకొకటి అదిగో చూపిస్తున్నారు. ఒక అమ్మాయి ఫోటో ఉంది కదా, అది మన బాలకృష్ణ గారు సినిమా యాక్టరు బాలకృష్ణ గారు హౌస్, బంధువుల హౌస్. బాలకృష్ణ గారిది కాదు, బాలకృష్ణ గారి బంధువుల హౌస్. పోతే దాని మళ్ళీ రెడ్ కనపడుతున్నాయి కదా, ఆ రెడ్ థమ్సప్ బాటిల్స్. మనం కూల్ కూల్గా బయటికి వెళ్ళొచ్చి కాసేపు అటు ఇటు తిరుగుతూ తాగుతాం కదా, అవి థమ్సప్ బాటిల్ కంపెనీ. అలాగే చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో చూడండి ఫ్లవర్స్లు. అలాగే బిల్డింగ్ కన్స్ట్రక్షన్లు చూడండి ఏ విధంగా జరుగుతున్నాయో. అసలు ఎన్ని హౌసులు కట్టినా ఇంకా తక్కువ వస్తూనే ఉంటాయి ఈ హైదరాబాద్లో. అలాగే ఊరు మధ్యలోనే ఫ్యాక్టరీలు చూడండి, పొగ ఏ విధంగా వెళ్తుందో దానివల్ల కాలుష్యం ఎంత పెరుగుతుందో చూడండి. అలాగే పక్షులు చూడండి, చూడండి సాయంకాలం పొద్దు పొడుపు టైం కదా, కిలకిల్లాడుతూ ఆడుతున్నాయి. బిల్డింగ్ వర్క్ జరుగుతుంది అంటే 1, 2, 3 అంటే మూడో స్టేరు జరుగుతుంది. ప్రస్తుతానికి 2 స్టేర్లు
ఫ్లాప్ వేసేసారు. మూడోది జరుగుతుంది. ఈ పక్కన కూడా అంతే. కాకపోతే ఈ పక్కనే ఫస్ట్ స్టేర్ అన్నమాట. అది రెండోది.